अम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभके नमस्कार। जगद्धात्री, जगद्धात्री अंटे पिंचे तल्ली। लोकंलो ओक समेत चेप्तारु कन्न तल्ली कन्ना पिंचिनी तल्ली प्रेम एक्कुव अंटारु। पिल्लल्नी पिंचारु अनुकोंडि आ पिंचिन प्रेम ओक पट्टान वदलदु। अदि भगवंतुडि विषयंलोनैना अंते। अंदुके देवकी देवी कन्ना यशोदादेवि मल्ली नीकु तल्लिने कावालनि अडिगिंदि। అడిగి ఒకళ్ళమాత గారు ఆలా వెంకటేశ్వర స్వామి వారికి అది పెంచడంలో ఉన్న మాధుర్యం. పెంచడం అంటే కేవలం అన్నం పెట్టడమా? కాదు. పిల్లవాడు తప్పు చేయకుండా అర్హం వాడు వృద్ధిలోకి రావాలని వాడి కోసం అమ్మ పరితపించిపోవడం, వాడికి మంచి బుద్ధులు చెప్పడం, పెరుగన్నం పెడుతూ కూడా మంచి కథలు చెప్తూ ఎప్పుడూ వాడికి మంచి మాటలు చెప్తూ వాడు వృద్ధిలోకి వచ్చేటట్టు చూస్తుందే అది అమ్మ. అది అమ్మ పెంపకం అంటే. వాడికి తెలియదు, తెలియక రే ఇలారా అన్నారు. చెప్పు ఏంటి అన్నాడు మనవడు వచ్చి. ఎక్కడో వంటింట్లో వంట చేసుకుంటోంది, గభాలను పొయ్యి తగ్గించేసి బయటికి వచ్చి ఏమన్నావు? ఏమిటి చెప్పా? ఎవరైనా తాతగారు అనొచ్చాలాగా చితక్కొట్టేస్తాను ఇంకొకసారి అంటే. ఏం తాతగారు, ఎందుకు పిలిచారని అడుగు. తప్పు. ఏంటి ఎందుకు పిలిచామంటావేమిటి? అలా అనకూడదు తాతగారిని. అంటే ఇప్పుడు ఆవిడికి పిల్లాడికి అన్నం వండుకోవడం అన్నం పెట్టడం ఒకటే కాదు, వాడు ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించడం వాడికి రావాలి జీవితంలో. అది పెంపకం అంటే, అది తల్లితనం అంటే. పిల్లవాడికి అటువంటి గొప్ప శీల వైభవాన్ని కల్పిస్తోంది ఆవిడ. జగద్ధాత్రి, జగత్కి అన్నం పెట్టడమే కాదు అలా పెరగాలి పిల్లలందరూ అని కోరుకుంటుంది ఆవిడ. అందుకు శంకరాచార్యుల వారు అమ్మ నాకు అన్నం ఒక్కటే వద్దు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ, నాకు జ్ఞాన వైరాగ్యాలు కూడా అయ్యమ్మ, అన్నం తినేసి జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే ఆ బ్రతుకి విలువేమిటమ్మా అని అడిగారు. అందుకే అమ్మ పెంపకం అన్న మాట బాగా అర్థం అవ్వాలి అంటే లౌకిక ఉదాహరణ చేతనే. పెంపకం అంటే కేవలం పాలు పట్టడం అన్నం పెట్టడమే కాదు, దాని వెనక పిల్లవాడు
ఉన్నతి ని పొందాలన్న అమ్మ తాపత్రయం కనపడుతూ ఉంటుంది. దాన్ని పెద్దలు ఎంత గొప్పగా అనుభవించారు. అన్నీ ఎక్కడ చెప్పగలను కానీ గొప్ప గొప్ప విషయాలు పెద్దలు అనుభవించినవి ఒకటి రెండు మీకు చూపిస్తాను. మల్లెమాల గారు తల్లి పెంపకం గురించి చెప్తూ అంటారు, అమ్మ ప్రేమకు మారు పేరు, అమ్మ మనసు పూల తీరు, ఆ తీరు నీడ సోకగాని నూరు జన్మలు సేద తీరు. ఎంత తేలికైన తెలుగు మాటలతో చెప్పారు. అమ్మ ప్రేమకు మారు పేరు, ప్రేమకి పేరే అమ్మ. అందుకే బాగుండాలని కోరుకుంటాను. వాడు ఉన్నతిలోకి రావాలని కోరుకుంటుంది, కానీ వాడు పాడైపోవాలని కోరుకోదు. అమ్మ మనసు పూల తీరు, అమ్మ మనసుట పూల రథంట, ఆ తీరు నీడ చొక్కగానే అమ్మ నీడ తగిలితే చాలట, నూరు జన్మలు సేద తీరు, అమ్మ దగ్గరికి వెడితే చాలట, అంత శాంతి కలుగుతుంది, అంత ఉపశాంతి కలుగుతుంది, మనసు అంత తేలిక పడిపోతుంది. అంత మంచి మాటలు చెప్పగలిగినది అమ్మ, బిడ్డల్ని అంత ప్రేమగా పెంచగలిగినది అమ్మ. అందుకే చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట ఏది ఉంటుందో ఆ మాటని సర్వసాధారణంగా పెద్దవాళ్ళైన తర్వాత కూడా పిల్లలు విస్మరించరు, అవే అలవాట్లుగా మారిపోతాయి. రే బొట్టు పెట్టుకో, అప్పుడు పాలిస్తాను, లేకపోతే పాలివ్వను, బొట్టు పెట్టుకో, బొట్టు లేకుండా ఏంటరే అని అమ్మ అలవాటు చేసింది అనుకోండి, వాడు పెద్దవాడయ్యాక కూడా అసలు బొట్టు లేకుండా ఉంటాడు. వాడు నిద్ర మధ్యలో లేచినా కూడా వాడికి బొట్టు ఉంటుంది. రేపు పొద్దున్న ముఖం కడుక్కుంటున్నప్పుడు ఎప్పుడో పోవాలంతే, అసలు బొట్టు లేకుండా ఉండడు. ఎందుకు వచ్చింది అంటే అమ్మ చెప్పినటువంటి మాట జీవితంలో అలా అలవాటుగా మారిపోయింది, అభ్యాసమైపోయింది. ప్రమీల గారని ఆ ముందు మాటలు చెప్పను నేను అసలు, ఎందుకనంటే అవి చెప్పడానికే బాధగా ఉంటుంది. ఆవిడంది లోకంలో అమ్మ వెళ్ళిపోయింది అన్న మాటని తట్టుకోలేను, తట్టుకోలేకపోయాను. ఆవిడ ఎంత అనారోగ్యంతో ఉండనివ్వండి, బా అన్ని బాధల నుంచి విముక్తి పొందింది అని అనిపించినా అమ్మలేనితనం అమ్మలేనితనమే. ఎందుకనంటే ఈ నొప్పిని తగ్గించడానికి ఏ పెయిన్ కిల్లర్ లేదమ్మా. అమ్మ వెళ్ళిపోయింది అన్న మాటట అంత బాధగా ఉంటుంది. ఎంత వయస్సు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ వెళ్ళిపోతే బిడ్డ మనసు మూగపోతుంది. అమ్మ అమ్మాయి, అందుకే ఆ బాధ తీర్చడానికి పెయిన్ కిల్లర్ లేదమ్మా. దుగ్గిరాల రామారావు గారని ఆయన అన్నారు, నా మనోగత మృదు మనోజ్ఞ ప్రసన్న భావ మధురిమ నీ చనుబాల తీపి, నా సుఖవి జీవితం మెల్ల నన్ను కన్న తల్లి నీ చేతి గోరుముద్దల బలమ్ము. ఆయన అమ్మ గురించి చెప్తూ, నా మనోగత మృదు మనోజ్ఞ ప్రసన్న భావ మధురిమ నీ చనుబాల తీపి. అమ్మ నేను కవిత్వం రాస్తే ఆయన కవిత్వం ఎంత బాగుంటుందో, ఎంత తీయగా ఉంటుందో అంటారు. కానీ నిజానికి నా మనసుకి అంత మధురమధురమైన భావాలు రావడం ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మా, నీ చనుబాలు అంత తీయటివి తాగాను చిన్నప్పుడు, దానితో ఏర్పడిన మనసు కదూ, అందుకనే అంత మనోజ్ఞ గీతాలు అంత మధుర గీతాలు రాయగలిగాను. నా సుఖవి జీవితం మెల్ల నన్ను కన్న తల్లి నీ చేతి గోరుముద్దల బలము. అది పెంపకం అంటే, నువ్వు పెట్టిన గోరుముద్దలున్నాయే అమ్మా, అవే నన్ను ఇవాళ సుఖవిని చేసాయి అన్నారు. కాలు క్రొవ్వొత్తి తానవుచు కాంతి పంచి, కాలు నిదిరించు తనయులక భయమిచ్చి, మేలు చేయును కీడును మెనతాల్చి, అవధి లేనట్టి ప్రేమయే అమ్మతనము. నిజానికి బిడ్డని కనేటప్పుడు తాను బతుకుతుందో తెలియదు, బతకదో తెలియదు, అయినా సరే యమధర్మరాజు గారిని ఎదిరించి బిడ్డకి జన్మనిస్తుంది. మేలు చేయును కీడును మెనదాల్చి, తాను ఎన్ని కష్టాలు ఎన్ని వికారాలో పొంది బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అవధి లేనట్టి ప్రేమయే అమ్మతనము. ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేనటువంటి
ప్రేమ రాశీభూతమైపోతే ఘనమైపోతే అదే అమ్మతనము దానినే అమ్మతనము అని పిలుస్తారు అని అది పెంపకం అప్పుడు మహాత్ములందరూ కూడా నేను ఇలా పెరగడానికి కీర్తి రావడానికి ఆ తల్లి అనుగ్రహమే కారణమైనది అని చెప్పుకున్నారు వాళ్ళే అలా చెప్పుకున్నారు అంటే మనం ఎంతటి వాళ్ళం గనక కాబట్టి జగద్ధాత్రి అమ్మలేదన్న భావన ఎవరికీ ఉండవలసిన అవసరం ఉండదు ఎందుకని జగత్తునంతటినీ పెంచే తల్లి ఉండనే ఉన్నది మా అమ్మ ఎవరు పార్వతీదేవే అమ్మా అయ్యయటంచు నేనెవ్వరిని అన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు నాకిమ్మై తల్లి తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుంచి మంచీకటి కప్పకుండ కనువా శ్రీకాళహస్తీశ్వర అంటాడు గురించటి నేను అమ్మ అంటే ఎవరినో అనుకోకు మా అమ్మ పార్వతీదేవిని మా నాన్నగారు నువ్వే శివ మీ ఇద్దరు ఏం చేయాలి నన్ను పెంచి పెద్ద చేయాలి ఎలా సంసారపు అజ్ఞానపు చీకటి నన్ను కప్పకుండా కాపాడు అంటారు అటువంటి తల్లి విశాలాక్షి ఆవిడ చాలా విశాలమైనటువంటి కందులు కలిగినది ఇవన్నీ నిజానికి మీరు వెనక నామాలతో అన్వయం చేసుకుంటూ ఉంటే మీకు తెలిసిపోతాయి ఇంకా తర్వాత నామం అసలు వ్యాఖ్యానం చేయక్కర్లేదు అమ్మ అనగానే ఉండే లక్షణం ఏమిటి పిల్లాడు ఎక్కడున్నాడు పిల్లాడు ఏం చేస్తున్నాడు చూసుకుంటూనే ఉంటుంది కోడల్ని పిలిచి అమ్మా ఎక్కడ హడావిడి లేదు వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఠక్కుని చెప్తుంది ఉండండి చూసొచ్చి చెప్తాను అని ఇప్పుడు అందాం ఠక్కుని చెప్తుంది ఇక్కడ ఉన్నారు మా అయ్యగారు అంటుంది అంటే ఏది చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారో తల్లికి తెలుసు ఆవిడ విశాలాక్షి పెద్ద పెద్ద కన్నులతో ఆవిడ చూస్తూనే ఉంటుంది శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అంటారు దృశాద్రాఘీయ సదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపాయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరీయత వనీవా హర్మ్యేవా సమకరణి పాతో హిమకర అంటారు ఎంత విశాలమైన కన్నులంటేట ఈ సృష్టి ఎంతవరకు ఉంటుందో అంతకన్నా ఎక్కువ వరకు ఆవిడ చూస్తుంటుంది అందుకని దృశాద్రాఘీయ సదరదళిత నీలోత్పల రుచ అంత చల్లటి చూపు చూసి బిడ్డలందరినీ కాపాడుకుంటూ ఉంటుంది అందుకు కదు విశాల కళ్యాణి స్ఫుటరు చిరయోధ్యా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతీ సృష్టిస్తి బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతి అంటారు విశాల అంటే బయట విశాలమనే కాదు ఆంతర వికాసం లోపల అమ్మ అన్న భావన అది మరుపుకొచ్చేది కాదు ఆశ్చర్యం ఏమిటంటే ట్రైన్లో లోయర్ బెర్త్ మీద పడుకుంటుంది పిల్లాడు పుట్టాడు లేకపోతే పిల్ల పుట్టింది పుట్టింటి నుంచి అత్తవారింటికి ఎడుతోంది ఇంకా పట్టుమని రెండు నెలలో ఓ నెలలో ఏదో ఆ పసికందుకి ఆ పసికందు నెట్టుకు పడుకుంది ఆవిడకి ఏమైనా అనుభవమా ఇత పూర్వం ఎప్పుడైనా ఆవిడకి శిక్షణ ఉందా ఎలా పడుకోబెట్టుకోవాలో ఏ చదువు లేని తల్లైనా కూడా పిల్లవాడిని మనుషులు నడిచేటటువంటి మార్గం వైపుకు పడుకోబెట్టి గోడలా ఉండే వైపు తను అటువైపుకు పడుకుంటుందా పిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తను ఇటు పడుకుంటుంది అంటే పడిపోతే తను పడిపోవాలి పిల్లాడు పడకూడదు పిల్లాడు క్షేమంగా ఉండాలి పసిపిల్లాడు అమ్మ మీద ఇలా చెయ్యేసుకుని అమ్మ ఉందని గాఢ నిద్రపోతుంటాడు అమ్మ నిద్రపోతుంటుంది అటుపక్క నుంచి ఓ రైలు ఎడుతుంది అది కోత వేస్తుంది పిల్లాడు ఉలిక్కి పడతాడు వెంటనే వాడి పొట్ట మీద చెయ్యేసి గుండెలకి దగ్గరికి లాక్కుంటుంది నిద్దట్లో ఎవరు నేర్పారు అది మాతృత్వం ఆ కళ్ళతో ఎప్పుడు బిడ్డని చూసుకుంటూనే ఉంటుంది అంటే ఆ ప్రేమ అంత గొప్ప ప్రేమ ఆ కళ్ళకి ఇంకేం కనపడవు కనపడమంటే నిజంగా భౌతికంగా కనపడమని కాదు దాని ఉద్దేశ్యం ఎప్పుడూ పిల్లలు 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 అహరహం పిల్లల గురించే ఆలోచన శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారు శ్రీరామాయణం ఎంత గొప్పగానో ప్రచారం చేశారు మహానుభావుడు అడిగిన ప్రతి చోటికి వెళ్ళి లేక 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 పుట్టినటువంటి కొడుకు తల్లిగారికి ఆవిడ మంచి జ్వరంతో ఉన్నారు మేనత్తలు అపలాచార్యులు గారు చిన్న పిల్లాడు
తీసుకెళ్ళి ఆ రోజు తలస్నానం చేయిస్తున్నారు. తల్లిగారు ఆడబడుచుని పిలిచి అన్నారు, అమ్మా వాడికి తలస్నానం ఎక్కువ చేస్తే పడిశం పడుతుంది, వాడికి తలస్నానం పడదు, నేను ఇవాళ ఎలాగో కొంతసేపట్లో వెళ్ళిపోతాను, నేను ఉండను, వాడప్పుడు మళ్ళీ తలస్నానం చెయ్యాలి, అమ్మ వెళ్ళిపోయిందని వాడికి పడిశం పడుతుందేమో అందుకని తలస్నానం చేయించకండమ్మా అని కొన్ని గంటల తర్వాత ఆవిడ శరీరం వదిలేశారు. తను శరీరం వదిలేస్తానని కాదు బెంగ, కొడుక్కి ఇంకో తలస్నానం చేస్తే పడిశం పడుతుందని బెంగ. ఏమి అమ్మతనం అది! ఒక్కరేనా లోకంలో ఎక్కడైనా అమ్మతనం అమ్మతనమే. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి, కాశీపట్టణంలో ఉంది విశాలాక్షి, అక్కడి నుంచి చూస్తూనే ఉంటుంది. విశాలాక్షి, మీనాక్షి, కామాక్షి అని అక్షి సంబంధంగా చెప్తుంటాం కదా, మూడు రకాలైన నేత్ర శక్తితో ఆమె లోకాన్నంతటిని బిడ్డల్లా అలా కాపాడుకుంటూనే ఉంటుంది. అటువంటి తల్లి విరాగిణి. అదేమిటి, పైనేమో ఇంత ప్రేమ చెప్పి విరాగిణి అంటే వైరాగ్యం ఉన్నది, ఇంత ప్రేమ చెప్పి వైరాగ్యం ఉన్నది, వాడు ఎటు పోయినా ఏమైపోయినా అంటుందా? అప్పుడు మరి పైన మేమేమైపోవాలి అంటే, అబ్బాయి జగన్మాత విషయంలో మాత్రం ఒక చిన్న విషయం ఉందో, ఏమిటో తెలుసా, నీకు పోషణ చేస్తుంది, శాస్త్రం ఇస్తుంది, గురువునిస్తుంది, మంచి గ్రంథాలు ఇస్తుంది, తాను జగన్మాతగా నిలబడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ లౌకికమైన అమ్మకి ఆ అమ్మకి ఓ తేడా ఉంది. ఈ అమ్మ ఈ జన్మకే అమ్మ, ఆ అమ్మ ఇన్ని జన్మలకి అమ్మ. ఈ అమ్మ ఏం కోరుతుంది, కొడుకు చేతిలో తాను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. ఆ అమ్మ ఏం కోరుకుంటుంది, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావురా నాలో ఐక్యమైపోవాలని కోరుకుంటుంది. కథ కంచికి వెళ్ళిపోవాలని కోరుతుంది, కామాక్షి ఎందు ఐక్యం అవ్వాలని కోరుతుంది. కోరుతుంది కాబట్టి ఆవిడేం చేస్తుంది, అన్నీ ఇచ్చాను, నువ్వు నన్ను పట్టుకోవాలి, నేను నిన్ను పట్టుకోవడం సాధ్యం కాదు, బుద్ధి అందుకు కదా ఇచ్చా, నువ్వు నన్ను పట్టుకో. కోతి ఏం చేస్తుంది, కొమ్మ మించి కొమ్మ మీదకి, కొమ్మ మించి కొమ్మ మీదకి ఎగిరిపోతుంది. పిల్ల ఏం చేస్తుంది, అమ్మ ఎగురుతుందని అనుమానం వస్తే ఎగిరి పట్టట్టుకుంటుంది, వదులుగా పట్టుకున్నా జారిపోయినా అమ్మకి సంబంధం లేదు. అమ్మని గట్టిగా పట్టుకోవడం వరకు పిల్ల పొందవలసిన లక్షణం, ఓసారి పిల్ల గట్టిగా పట్టుకుంటే ఇక ఆ పిల్లని క్షేమంగా చూసుకోవడం అమ్మ లక్షణం. అది విరాగిణి. నిన్నే పట్టు కూర్చుంటే లౌకికమైన తల్లి, నువ్వు ఐక్యం అయిపోవాలంటే నువ్వు పట్టుకోవడం రావాలి. అందుకని నీ పట్టుకోవడం రాకపోతే, పట్టుకోవడం వచ్చే వరకు జన్మలిస్తుంది తప్ప శరణాగతి చేస్తే కలుపుకుంటుంది, అది వేరు విషయం. కానీ ఆవిడ నిన్ను ఎలాగైనా పట్టుకుని తనలో కలిపేసుకోవడం అన్న పని చేయదు. ఎందుకని, అక్కడ కూడా మాతృత్వమే, నీ అంత నువ్వు కలిసిపోతే అది వేరు, ఆవిడ బలవంతంగా కలిపేసుకోదు. అలా కలిపేసుకుంటే మళ్ళీ అందులో మాతృత్వానికి ఒక చిన్న మచ్చ వచ్చేస్తుంది. అలా ఎలా కలిపేస్తుంది, నేను కలిసిపోతానని ప్రయత్నం చేసి కలిపేస్తే కలుస్తానంటే ప్రేమతో కలుపుకుంటా, తన ప్రేమకి ఎక్కడ భంగపాటు రాదు. అది విరాగిణి, అది వైరాగ్యం. అంటే మనం పట్టుకోవాలి కానీ తను పట్టుకోదు, ఆయన ఏమి పట్టించుకోడు, ఐదో వైరాగ్యం అంటారు చూసారా, అలా ఉంటుంది ఆవిడ. అందుకని విరాగిణి. అటువంటి తల్లి ప్రగల్భ. ప్రగల్భ అంటే సృష్టి, స్థితి, లయ ఇవి చేయడంలో ఆవిడ గొప్ప సమర్థత కలిగినటువంటి తల్లి. ఇంకా అందులో ఏ విధమైనటువంటి దోషాలు దొరికే అవకాశం ఉండదు. సృష్ట్యాది కర్మసో ప్రౌఢత్వాన్ ప్రగల్భ. ఎవరు ఏ కర్మలు చేశారు, ఏ కర్మలు చేస్తే మళ్ళీ ఏ జన్మ ఇవ్వాలి, వాణ్ణి ఎలా ఉద్ధరించాలి, ఎలాగైనా వాడిని దగ్గరికి తీసుకోవడానికి ఎట్లా ప్రయత్నించాలి, ఈ జన్మలో ఏమైనా మంచి పట్టుకుని ఉంటే దాన్ని వాసనగా ఇచ్చి వచ్చే జన్మలో వాడు పైకి రావడానికి ఎలా అనుగ్రహించాలి, ఎన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటుందో. ఆ సృష్టి స్థితి లయల్లో ఎక్కడా తేడా రాకూడదు, ఏ లోకానికి ఆ లోక లక్షణమే.
ఎవరి కర్మ ఫలితాలు వాళ్ళే అనుభవిస్తూ ఉండాలి. ఏ ప్రాణి కడుపున అటువంటి ప్రాణే పుడుతూ ఉండాలి. ఇన్ని ప్రాణుల్ని ఆవిడ రక్షిస్తూ ఉండాలి. మళ్ళీ జీవితకాలం పూర్తయిపోతే లయం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ పొందలేకపోతే మహాప్రళయంలో పరమేశ్వరుడితో కలిపేయాలి. జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వాలి. ఇన్నిటినీ బహునేర్పరితనంతో ఆ తల్లి నిర్వహిస్తూనే ఉంది. ఇవి చెప్పినవే కదండి. అంటే అయిపోతోంది లలితా సహస్రం. ఆవిడ ప్రేమకి పరాకాష్ఠ అయినటువంటి విషయాల్ని మళ్ళీ 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 గుర్తు చేస్తూ ఉంటారు. అనుబంధం పోకుండా ఉండాలి. పరమోదారా, ఆవిడ ఔదార్యమునకు హద్దు లేదు. నేను ఇది ఇస్తాను, ఇది ఇవ్వను అన్న మాటలు ఆవిడ దగ్గర లేవు. ఎవరికి ఏదైనా ఇచ్చేస్తుంది. దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రులకు ఐశ్వర్యం ఇస్తుంది. నాకు ఐశ్వర్యం కావాలమ్మా, లేమితో బాధపడుతున్నాను. అమ్మ పాదాలు పట్టుకున్నటువంటి దరిద్రులకు ఐశ్వర్యాన్ని కటాక్షిస్తోంది. ఇహలోకమునందు సమస్త సుఖములను ఇస్తోంది. పరలోక సౌఖ్యాలు అంటే స్వర్గాది లోకములను కటాక్షిస్తోంది. భక్తితో శాస్త్రాన్ని గురుపాదములను పట్టుకుని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇస్తోంది. అమ్మా, నేను ఈ మనసుతో పడలేకపోతున్నానమ్మా, నేను 2 అడుగులు పైకెక్కితే 4 అడుగులు జారిపోతున్నానమ్మా, ఇక నేను చేయలేనమ్మా, నువ్వే నన్ను లాక్కో అమ్మా అని శరణాగతి చేస్తే సరే నేను జోక్యం చేసుకుంటానని ఆవిడే మనని లాగుతోంది. ఇంకింతకన్నా అవకాశం ఏమిస్తారు? రోషీరో యదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబుల బాసీబా యదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కోశీకో యదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు తిని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. మన బలహీనత పరదేవత దగ్గర చెప్పడమే శరణాగతి. అరమరిక లేకుండా, మొహమాటం లేకుండా ఆ తల్లితో మన బలహీనతని చెప్పుకుంటే ఆ తల్లి, నువ్వు నీ బలహీనతతో బాధపడక్కర్లేదు, నేనే నీకు బలాన్ని ఇచ్చి నేను నిన్ను పొందేస్తాను, నువ్వు నన్ను పొందడం కాదు, నేను నిన్ను పొందేస్తాను. రెండిటికి ఏమిటి తేడా? నాలో కలిసిపోతావు కదా. చిత్తశుద్ధితో నీ బలహీనత చెప్పావు, అది చాలు. అమ్మా, ఈ చిన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి కాపాడయ్యమ్మా. శ్రీశైలి శుభజింతునో యభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళీషు పూజింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎవరు కాదన్నారయ్యా? నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే, నీ కృపతో నా వంక చూసి నవ్వుతూ నన్ను ఈలుకో. నేను ఏమీ చేయలేదు శంకర, నేను ఏమీ చెయ్యలేదని చెప్తే అనుగ్రహించాడు. ఆ మాట చెప్పావు కదరా, ఎంత మంచి మనసున్నవాడివిరా, చాలిచ్చేశాడు కైవల్యం. కాబట్టి ఆవిడ ఇవ్వలేనిది ఏమిటి? దరిద్రం పోవడానికి సంపద దగ్గర నుంచి శక్తి, విద్య, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము అన్నిటినీ ఇస్తుంది. కాబట్టి పరమోదారా. ఇప్పుడు మీరు ఒక అగరత్తు వెలిగించి అక్కడ పెట్టారనుకోండి, పెడితే ఆ అగరత్తు వాసన మీరు ఎక్కడ వెలిగించారో అక్కడే వస్తుందా, లేకపోతే గాలిలో అది అలా బయలుదేరి ఇంకా దూరం వరకు వచ్చి ఆ పొగ ఎంతవరకు వస్తుందో అక్కడి వరకు వాసన తగులుతుందా? అది బాగా వాసన వచ్చేదనుకోండి, చాలా దూరం వ్యాపిస్తుందా? పరామోద, ఆవిడ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఆవిడ కీర్తి దిగంతముల వ్యాపించి. ఎందుకు వ్యాపించింది అంటే మళ్ళీ మొదలకి రండి. స్తుతిమతి శృతి సంస్తుత వైభవ స్తోత్రప్రియ అనంతమైన గుణములు కలిగిన తల్లి, విశ్వమాత జగద్ధాత్రి, ఇటువంటి తల్లి కీర్తి అనంతం. ముందు ఇంచుమించు 940 నామాల వరకు చెప్పినా ఇంకా ఏదో చెప్పలేదనిపిస్తోంది తప్ప పూర్తిగా ఆవిడ గురించి చెప్పేశామని మాకు అనిపించట్లేదు. అంటే ఆవిడ కీర్తికి హద్దుందా? ఆవిడ ఎంతమందిని ఆదరించిందో చెప్పగలవా? అసలు ఎన్ని కథలు, ఎన్ని విశేషాలు, ఎంత అనుగ్రహం.
आवड़ एदना चेयल आवड़ चयले लोक अन लेकिन आवड़ीद नमक उड़ी इवाड़गलना अकोड़े अंत अंत शक्ति आवड़ अनुग्रह अटंती ती अके आवड़ कीर्ति दिग्दिगंत व्यापी एदोचोट का अंत कीर्ति कल ती अंत सतोषम कल ती सोष देंट इवड़ों पुछकोड़ों का अदी आवड़ गोपत अदे महास्वामी तरचुगा चप्पट तरचुगा आयन एपड़ू आड़न उपमान अदान इक ये आकली कड़प नि अंपू तु तोना तिन्नवाड़ कल्लल्लो मिरुपु चूसी मुरिसिपोयिन वाड़ेवड़ो वाड़ परदेवतानुग्रह संपन्नुडुअनवर अदी जन्म जन्मांतर सुकृतम सुमा अदी रम्मंटे वच्चेटटुवंटि अदृष्टं कादु तानु तिनी संतोषपड़ ए प्राणैना चेस्तुंदि पेट्टि संतोषिंचडानिकि चाला पेद्द मनसु उंडाली अंदुन एदिच्चिना इंका इम्मंटारु कडुपु निंडिते इंका चालु అని త్రేంచి విడిపోయేది ఒక్క అన్న విషయం అటువంటి అన్నం పెట్టి మురిసిపోవడం అంటే దానికి చాలా పెద్ద మనసు ఉండాలంటుండేవారు అంత ప్రోత్సహించేవారు అన్నదానాన్నైన కాబట్టి పరామోద గొప్ప సంతోషము కీర్తి కలిగినటువంటి తల్లి మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైరాచార్యైహి సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినీ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి